రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ నాగన్న గారు కదిరి ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. ఆయన వైద్యులతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది, బాధితులు వేల సంఖ్యలో చనిపోతున్నారని, కదిరి హాస్పిటల్లో 10 మాత్రమే వెంటిలేటర్లు, 1000 లీటర్లు నిల్వ చేసే ఆక్సిజన్ ట్యాంక్ ఉందని, అలాగే కరోనా బాధితులకు 100 బెడ్లు ఉన్నాయని, సిలిండర్లు 100 ఉన్నాయని, అలాగే పేషెంట్కు సకాలంలో సేవలు అందిస్తున్నామని, ప్రతిరోజు 10 నుండి 15 మంది అడ్మిట్ అవుతున్నారని, ఆక్సిజన్ ఇంకా తక్కువ ఉన్నప్పుడే ఆక్సిజన్ ట్యాంక్ వస్తుందని, దాని ద్వారా పేషెంట్స్కు ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నామని వైద్యులు తెలిపారు. ఈ రోజు దాకా ఆక్సిజన్ అయిపోయి సరఫరా నిలబడిపోయిందన్న విషయం ఇద్దరు కనిపెట్టాలి. ఈ రోజు దాకా మనకి వద్దకాలంలో అదే చెప్తున్నా కదా, ఎవరికి తోచిన రాసుకోవడమే, ఎవరు నచ్చిన రాసుకోవడం, చేతిలో తెలుసుకోవడం ఉంది. ఓ ప్రతిపక్షం చాలా ఉంది, ఎవరు రాసుకోవాలి ఇప్పుడు టైప్ చేయడమే కదా, మెసేజ్ టైప్ చేయడం ఎంత టైం పడుతుంది, టైప్ చేసి ఫార్వర్డ్ అందరూ ఫేస్బుక్లో ఫార్వర్డ్ షేర్ చేయండి. రిపోర్ట్ ఇవ్వలేదా మీకు? ఎలా తీసుకుందని ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులను సంప్రదించే వాళ్ళని ఎవరైనా కోరగా 100 బెడ్లు ఉన్నాయని, 10 వెంటిలేటర్లు ఉన్నాయని, మరి 70 నుంచి 80 దాకా సిలిండర్లు ఉన్నాయని, ఆక్సిజన్ సిలిండర్లు అని చెప్తున్నారు. మరి అలాగే ఈ మధ్యకాలంలో ఈ వారంలో 10 నుంచి 15 మంది అంక చనిపోవడం జరిగింది. వారంతా కూడా అవగాహన లేనందువలన తమ సొంత ట్రీట్మెంట్ వైద్యం చేసుకోవడం వలన, మరి నిర్లక్ష్యం చేసినందువలనే ఫైనల్గా దగ్గరకు రావడము, రికవర్ కాలేక చనిపోవడం జరిగింది తప్ప మా నిర్లక్ష్యం లేదని వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే 100 బెడ్లు ఉన్నటువంటి ఈ చుట్టూ పక్కల ప్రాంతాల్లో పెద్ద హాస్పిటల్, 100 బెడ్ల హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్, మరి వీటి కూడా సౌకర్యం అవసరం. ఈరోజు 1000 లీటర్లు కానిటువంటి స్టాక్ ఉంచుకోవడానికి మాత్రమే, స్టోరేజ్ ఉంచుకోవడానికి మాత్రమే సరిపోతుందని చెప్తున్నారు. మరి ఎందుకంటే ఇప్పత్తికర పరిస్థితి ఏర్పడితే దాదాపు 15,000 నుంచి 25,000 లీటర్ల దాకా ఆక్సిజన్ పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇది సరిపోదు, 10,000 లీటర్లు ఉంటే సరిపోదు, మరి దాదాపు 15 లీటర్లు, మరి 15,000 లీటర్లు కూడా మేము ఈ విషయం పైన సంబంధించిన అధికారులకు కానీ ఆర్టీఓ గారికి కానీ కూడా మేము గుర్తు తీసుకెళ్ళామని చెప్తున్నారు. రాయలసీమ కమిషనర్గా మేము చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ఇంకా ఇప్పుడేటువంటి కరోనా మరింత ఉధృతమయ్యి పేషెంట్ ఇంకా విస్తృతంగా ఎక్కువైపోతే అప్పుడు ఈ 1000 లీటర్లు కూడా ఆక్సిజన్ సరిపడదని అధికారులు స్వయంగా చెప్తున్నారు కాబట్టి మేము రాజ్యాంగ కమిషనర్గా పార్టీగా చెప్తా ఉన్నాం, 25,000 లీటర్ల ఆక్సిజన్ సరిపడే విధంగా ఏర్పాటు చేసుకోవాలా. అలాగే పేషెంట్స్ వెంట వచ్చినటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, రిలేషన్షిప్లు అందరూ కూడా వాళ్ళ అకామిడేషన్ లేక ఇప్పుడున్నటువంటి ఇప్పత్తి పరిస్థితుల్లో ఇలా బయట ఉండడం వల్ల ఇక్కడక్కడ ఉన్న వాళ్ళకు కూడా అంటువ్యాధి వచ్చేటువంటి కోవిడ్ అటాక్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కరోనా వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళు కూడా అకామిడేషన్ సపరేట్గా రూమ్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం, అలాగే ఈ కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్లకు మంచి పోషకాహారం ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. మరి ఈరోజు ఫుడ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపడంలో సాంబారు పప్పు రసం అంటున్నారు ఇల్లు, దానివల్ల ఏమాత్రం వాళ్ళు రికవర్ అవుతారు, ఏమాత్రం వాళ్ళకి పోషక పదార్థం ఉంటుంది, ఏమాత్రం వాళ్ళు పేషెంట్ రికవర్ అవుతాడు కాబట్టి తక్షణం ఇవన్నీ కూడా మార్పు చేయాలా, అలాగే మంచి పోషకాహారం అందించాలా పేషెంట్స్కి, కరోనా పేషెంట్స్కి, అలాగే ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు తక్షణం సరి చేసుకుని, అలాగే కరోనా టెస్టులు చేస్తే 3 రోజులు టైం పడుతుంది, దాన్ని తక్కువ టైంలో చేసే విధంగా మరింత కావాల్సినటువంటి పరికరాలు కానీ సంబంధించిన కూడా సమకూర్చుకునే వైద్యులకి సహకరించి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ప్రోత్సాహం. అలాగే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు బట్టి చూస్తే ఖచ్చితంగా కొందరు అయితే ఏముంటున్నారు, డాక్టర్ అయితే మేము బాగానే చూస్తామని చెప్తున్నారు, మరి ఇక్కడ ఉండేటువంటి పేషెంట్లు మేము విచారించగా కొంతవరకు మాకు నిర్లక్ష్యం కొందరు చెప్తున్నారు, కొందరు భయంతో చెప్తున్నారు, భయభ్రాంతులు చెప్తున్నారు. ఏది